నిన్న అమరావతిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి జరిగిన అవమానం రాజకీయంగా కాకరేపుతోంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండిస్తున్నారు. వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పండుగ సందర్భంగా వినాయకుని మంటపం దగ్గరకు వెళ్లడంతో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకే ఎమ్మెల్యే అక్కడకు వెళ్లారు. ఆహ్వానించి తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీదేవి. ఈ సందర్భంగా అక్కడ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. వైసీపీ కార్యకర్త ఆరేళ్ల బుజ్జి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కొమ్మినేని శివయ్య, సాయి, రామకృష్ణ, బుజ్జీలపై కేసు నమోదైంది. తాడికొండ ఎమ్మెల్యేను గణేశుని మండపంలో కులం పేరుతో అవమానించడం దారుణమన్నారు ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు. పౌరుల మత స్వేచ్ఛను హరించే విధంగా ఒక ఎమ్మెల్యేని అడ్డుకోవడం సరికాదన్నారు ఆయన. ఈ ఘటనలో దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలంటున్న లక్ష్మణరావుతో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. తుళ్లూరు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వినాయక చవితి పందిర్లోనికి రాకుండా అడ్డుకోవటమే కాకుండా కులం పేరుతో దూషించారంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై వివిధ ప్రజా సంఘాల నుంచి అలాగే నేతల నుంచి కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఎమ్మెల్సీగా ఉన్నారు, అనేక కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితిలో కూడా పాల్గొన్నారు విద్యావతేనటువంటి లక్ష్మణరామ్ అంతా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఇవాళ రాజధాని ప్రాంతంలో అక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక ఎమ్మెల్యే వినాయక చవితి మండపంలోకి వెళ్తే రానివ్వలేదని కులం పేరుతో దూషించారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటన ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఈ ఘటన చాలా దారుణమైంది. ముందుగా నేను దీన్ని ఒక ఎమ్మెల్సీగా, ఒక పౌరుడిగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న వినాయక చవితి సందర్భంగా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అనంతవరం గ్రామంలో ఈ వినాయక చవితి పందిర్లోకి వెళుతున్న సందర్భంగా కొంతమంది కులం పేరుతో అడ్డగించారనేది మాకున్నటువంటి సమాచారం. మరి దీన్ని ఖండిస్తున్నాం, ఎందుకంటే ఇది రాజ్యాంగ సూత్రాలకే పూర్తి విరుద్ధం. వాళ్ళు ఏ పందిరి వేసినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేని కాగానే కాకుండా ఒక పౌరురాలిగా కూడా ఆవిడికి వెళ్ళేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కు, ఒక పౌరుని ఎక్కడికైనా సరే వెళ్ళి ఆరాధించే అవకాశాన్ని కల్పించింది. అందువల్ల స్వయంగా ఒక ఎమ్మెల్యేని కులం పేరుతో మరి దేవుడి పందిరిలోకి రాకుండా అడ్డుకోవటం అనేది సరైనటువంటి విషయం కాదు. అలా జరిగితే జరిగిన వారి మీద, ఆ చర్యకు పాల్పడిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది రాజధాని ప్రాంతం, ఒక రాజధాని ప్రాంతం, ఒక ప్రజా రాజధాని నిర్మించాలని భావిస్తున్నటువంటి టైంలో ఆ ప్రాంతంలో కూడా అనేక గ్రామాల్లో ఇప్పటికీ కుల వివక్షత కొనసాగుతుంది. ఈ కుల వివక్షతని అంతమొందించాలి, ఎందుకంటే రాజధాని అనగానే అది పౌరులందరి యొక్క హక్కు. అందువల్ల ఈ జరిగిన సంఘటనని ఇది రాజ్యాంగ మూల సూత్రాలకే విరుద్ధం అని చెప్పేసి ఖండిస్తున్నారు. అంటే మీరు చాలా కాలం కూడా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితిలో పనిచేశారు, అలాగే ఆ ప్రాంతం మీద కూడా వామపక్ష పార్టీలుగా మీకు చాలా అక్కడ అనుభవం కూడా ఉంది. అంటే ఇంకా అటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారా? అంటే అటువంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తే అక్కడ కుల వివక్షను తగ్గించగలుగుతాం? అంటే మన గుంటూరు జిల్లాలో గతంతో పోల్చినప్పుడు కుల వివక్ష తగ్గిన మాట వాస్తవం. అయితే ఇప్పటికి కూడా గుంటూరు చుట్టుపక్కల గ్రామాల్లో రెండు గ్లాసుల విధానం కొనసాగుతుంది, అలాగే కొన్ని గ్రామాల్లో కుల వివక్షత కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి రాజధాని గ్రామాలు కూడా వాటికి అతీతం కాదు. అందుకని కుల వివక్షత ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని సామాజికంగా వ్యతిరేకించాలి, రాజ్యాంగ పరంగా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజధాని అని చెప్పబడుతున్న ప్రాంతంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండటం చాలా దారుణమైనటువంటి విషయం. అందువలన ఈ సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది పరిస్థితి ముఖ్యంగా రాజధానితో పాటు గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మతం కులం పేరుతో ఏదైతే చవితి మండపంలోకి రానివ్వకపోవటం మాత్రం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కూడా విరుద్ధంగా ఉంది. ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక పౌరురాలు కూడా ఆమెకి అక్కడికి వెళ్లే హక్కు ఉందని చెప్పేసి లక్ష్మణరావు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9, గుంటూరు.